హలో గైస్ వెల్కమ్ టు తెలుగు టాక్స్ అందరూ ఎలా ఉన్నారు అదే థ్యాంక్స్ అండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు అదేవిధంగా పెట్టిన వీడియోలు అన్నింటికి కూడా చాలా మంచిగా రెస్పాండ్ వచ్చింది ఒక వీడియో అయితే ట్వంటీ కే ప్లస్ వ్యూస్ కూడా వచ్చాయి అండ్ అదేవిధంగా నన్ను చాలా మంది లింక్డ్ ఇన్లో రీచ్ అయ్యారు సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకా ఇన్స్టాగ్రామ్లో మనం ఏం పోస్ట్ పెట్టలేదు బట్ స్టిల్ కొంతమంది రీచ్ అయ్యారు సో రీచ్ అయ్యి ఈ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన హెల్ప్ గురించి అడుగుతున్నారు కొంతమంది జాబ్స్ గురించి అడుగుతున్నారు అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ రీచ్ అవుతాయి వాళ్ళు ఏమో జస్ట్ ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి పార్ట్ టైమ్స్ వాటి అన్నిటి గురించి అడుగుతున్నారు కొంతమంది లోన్స్ గురించి కూడా అడిగారు సో అందుకోసమే మీ అందరి కోసం ఉపయోగపడే ఒక వీడియో తోద్దాం అనుకున్నాను ఈ వీడియో ఏంటంటే మెయిన్లీ మీకు అసలు ఇప్పుడు మాస్టర్స్ స్టూడెంట్స్ ఇప్పుడు మనకి మాస్టర్స్ తెలిసింది తెలిసిందే కదా అందరూ జనరల్గా ఇప్పుడు మాస్టర్స్ బాగా వస్తున్నారు అందులోను రీసెంట్గానే మనకి యుఎస్లో ఎస్పెషల్లీ యూఎస్లో అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫారెన్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ రీసెంట్గా యూఎస్ ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ అయినాయి అందులో చూస్తే కనుక వచ్చిన ప్ర మాస్టర్స్కి వచ్చిన ప్రతి ఒక్క నలుగురులో ఫారెన్ స్టూడెంట్స్లో ఒకళ్ళు ఖచ్చితంగా ఇండియన్సే ఉంటున్నారు సో అంటే అర్థం చేసుకోవచ్చు మన ఇండియా నుంచి మాస్టర్స్కి అదేవిధంగా ఇక్కడ ఓన్లీ నాట్ ఓన్లీ యూఎస్ఏ వేరే కంట్రీస్లో అబ్రాడ్లో చదవడానికి ఎంత డిమాండ్ ఉందనేది సో ఇప్పుడు ఇలా చాలా మంది వెళ్ళాలనుకుంటారు అండ్ అందరికీ అది వెళ్ళడం అనేది అంత ఈజీ అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కావాలి కొంతమంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది కొంతమంది ఫైనాన్షియల్లీ అంత సౌండెడ్ ఉండకపోవచ్చు సో వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ మెజారిటీ అందరూ ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తారు సో ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ కోసం చూస్తున్నారో ఎడ్యుకేషన్ లోన్ కావాలని వాళ్ళందరి కోసం ఈ వీడియో బాగా ఉపయోగపడిందండి ఈ వీడియోలో మీరు ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకోవడం ఎలాగా మీ అబ్రాడ్ స్టడీస్కి ఈజీగా చాలా క్విక్గా ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకోవడం ఎలా మనకి ఏ క్లూ లేకుండా చాలా సింపుల్ వేలు అనేది మనం తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అదే విధంగా ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే నౌ కమింగ్ టు అవర్ టాపిక్ మనకి ఇప్పుడు మాస్టర్స్ అప్పుడు మనకి అసలు మాస్టర్స్ ప్రాసెస్ అప్లై చేయడానికే ప్రాసెస్ లెంతీ ప్రాసెస్ లైక్ ఫస్ట్ యూనివర్సిటీ ఫైనలైజ్ అవ్వాలి ఐ ట్వంటీ యూనివర్సిటీ ఫైనలైజ్ అవ్వాలి ఐ ట్వంటీ తెచ్చుకోవాలి అన్నీ ఎంత ఒక లెంతీ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఫస్ట్ యూ మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి అదేవిధంగా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి దీనికి చాలా కష్టపడుతూ ఉంటాం ఇవన్నీ ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఒకవేళ యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా వచ్చింది అనుకున్నాక అప్పుడు మనం అడ్మిషన్ని సెక్యూర్ చేసుకోవడానికి మన డాక్యుమెంట్స్ లోన్ మనకి ఎడ్యుకేషన్ లోన్ అప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ అవన్నీ సబ్ సబ్మిట్ చేయాలి సో దీనికి అదేవిధంగా వీసాకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వీసా స్లాట్స్ పాటు ఇదంతా చూసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ లోన్కి అదే ఎడ్యుకేషన్లో ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడానికి మనకి చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి వేరే రకంగా తెలుసుకుంటూ ఉన్నారు అదే నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ లోన్కి వచ్చే వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రతిసారి ఏం చేయాలి ఎలా తెచ్చుకుంటారు ఎడ్యుకేషన్ లోన్ జనరల్గా అందరూ ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక బ్యాంక్ వెళ్ళాలి ఆ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి జనరల్లీ మనకి త్రీ టైప్స్ ఉంటాయండి మన ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్ చూడడానికి లైక్ ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లైక్ ఎస్బిఐ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇట్లాంటి నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్ ఐడిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి ఇవి ప్రైవేట్ బ్యాంక్స్ అదే విధంగా థర్డ్ వచ్చేసి ఎన్బిఎఫ్సీస్ అండి ఎన్బిఎఫ్సీస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ అండి అవి ఏంటంటే అవి హెచ్డిఎఫ్సి క్రెడిట్ లా అండ్ ఇట్లాంటివి ఇవి ఏంటంటే ఇవి కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనకి ఇన్ని రకాలు ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ వీటిల్లో మనకి అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు అనేది అన్ని తెలుసుకోవాలి అండ్ అదే విధంగా మీకు తక్కువ ఇంట్రెస్ట్ కావాలనుకోండి ఫస్ట్ మీరు ఏం చేయాలి అసలు ఫస్ట్ మీ లోన్ అప్రూవ్ అయిద్దా అప్రూవ్ అవుదా అని చెప్పి రకరకాల బ్యాంకులు తిరగాలి రెండు మూడు బ్యాంకులు తిరగాలి వాటిలో అప్లికేషన్ అది ఇవ్వాలి మీరు బ్యాంకు వెళ్ళాక ఒక నాలుగైదు అప్లికేషన్ ఇచ్చాక ఒక రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేసి అప్లికేషన్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక ఆల్మోస్ట్ ఫోర్ టు ఫోర్ డేస్ టు వన్ వీక్ వరకు తీసుకొని అప్పుడు వాళ్ళు డెసిషన్ అనేది మీకు చదువుతారు వెదర్ మీకు అప్రూవ్ అవుతుందా లేదా అనేది సేమ్ ఇట్లా మీకు ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ కావాలి వేరేది కావాలి ఇంకో బ్యాంక్లో కూడా ట్రై చేయాలి సో ఇట్లా ఇదంతా ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అంత స్మూత్గా ఈజీగా అయ్యే ప్రాసెస్ కాదు అండ్ జనరల్గా మనకి ఇండియాలో బ్యాంక్ గురించి తెలుసు మనం బ్యాంక్ వెళ్ళిన అంటేనే కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది అండ్ అంత ఈజీగా ఉండదు ప్రాసెస్ కూడా అంత ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్లో అయితే ఇంకా మరి రెస్పాన్స్ వాళ్ళ అంతా కూడా చాలా డిలేగా ఉంటుంది సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవాయిడ్ చేసి మనకి సింపుల్గా సింపుల్ స్టెప్లో రావాలనుకుంటే కనుక లోన్ కనుక దా మీకోసమే మన కోసమే ఒకటి ఉందండి అదే జ్ఞాన్ ఈ జ్ఞానదానం ఏంటంటే వీళ్ళు దాంట్లో మీకు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు మన మీ క్లియర్గా చదువుతాను దీనికోసం ఏంటంటే మీరు మన డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉందండి ఆ లింక్లోకి వెళ్ళి మీరు కనుక జస్ట్ ఆ లింక్ నుంచి మీరు జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేశారనుకోండి మీ బే అంటే మీకు కావాల్సిన అక్కడ కొన్ని డీటెయిల్స్ జరిగింది ఆ డీటెయిల్స్ వరకు ఫిల్ చేయండి ఫిల్ చేస్తే తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు అసలు మీకు ఇది ఎందుకు రికమెండ్ చేస్తుందని అంటే అసలు ఇది మీకు చాలా ఈజీ ప్రాసెస్ చాలా హెడ్ఏక్ ని అవాయిడ్ చేసిద్ది సింపుల్గా మీకు ఏం చెప్పాలంటే వాళ్ళ ఏ టూల్ వాడేసి మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఫస్ట్ ఇనిషియల్లీ డీటెయిల్స్ జరిగింది దాని ప్రకారం మీ ఎలిజిబిలిటీ ఏంటి ఎలాంటిది అనేది మొత్తం మీకు చదువుతారు నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే మీకు ఒక లోన్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది మీకు కౌన్సిలర్ కానీ అడ్వైజర్ కానీ ఒక లెసేజ్ చేస్తారు వాళ్ళు సపరేట్గా మీతో కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ అంత స్టెప్ అంతా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు ఎలాంటి లోన్ ఏంటి అసలు మీ డీటెయిల్స్ అంతా తెలుసుకుని మీ డీటెయిల్స్ ప్రకారం మీకు కావాల్సినవి సజెస్ట్ చేస్తారు మీకు ఇప్పుడు లోన్ నాన్ కొలాటరల్ అయితే ఏంటి అన్నీ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అవి కూడా చదువుతారు నెక్స్ట్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఏంటి ఏంటి మీరు రెండిట్లో ఏది బెటరు అండ్ ఎలా వెళ్తే మీకు సెట్ అయింది అనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా చదువుతారండి మీరు జస్ట్ సింప్లీ కింద ఉన్న మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో నుంచి వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి చాలు నెక్స్ట్ అంతా వాళ్ళు చూసుకుంటారు అండ్ మీరు దీనికోసం అయితే కనుక మీరు ఎటువంటి ఒక్క రూపాయి కూడా పే చేసే పని లేదండి ఇదంతా ఫ్రీ సర్వీస్ మీకైతే జస్ట్ మీ డీటెయిల్స్ ఫిల్ చెప్తే చాలు మీకు డౌట్ రావచ్చు మరి అంటే ఫ్రీ అంటున్నావు మళ్ళీ తర్వాత ఇంకా ఏమైనా ఎంత చేస్తున్నారు అంటున్నావు వాళ్ళ తర్వాత ఏమైనా డబ్బులు తీసుకుంటారా మరి వాళ్ళకి ఎలా వచ్చింది దీనికి అనుకోవచ్చు సో వాళ్ళకేంటంటే మీ స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళైతే ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయండి ఏమి ఉండదు అంతా ఫ్రీ సర్వీసు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రకరకాల బ్యాంకులతో వాళ్ళ టైఅప్స్ ఉంటాయి దాని ప్రకారం నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ ప్రకారం బ్యాంకులో అప్రూవ్ అయిన దాని ప్రకారం వాళ్ళకే వాళ్ళ ఛార్జెస్ వాళ్ళతో ఉంటాయి అది మనకి అవసరం లేదు మనకేంటి మన పని మెయిన్గా అవుతుందా లేదా అదే విధంగా మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వస్తుందా లేదా అవి చూసుకుంటే చాలు అండ్ మన ప్రాసెస్ స్మూత్ అవుతుందా లేదా మీకైతే ఇందులో మాత్రం ఓన్లీ జస్ట్ ఫైవ్ స్టెప్స్ ప్రాసెస్ అండి ఫస్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి తర్వాత మీ కౌన్సిలర్ తో మీకు డీటెయిల్ ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది దాని తర్వాత ఇంకా ఏ బ్యాంకులు ఏంటనే అన్ని బ్యాంకుల గురించి చూస్తారు అప్లై చేస్తారు వన్స్ దాని తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లోన్ అప్రూవల్ అయిపోవటం వెరీ సింపుల్ ప్రాసెస్ అండి ఈ జ్ఞానం అనేది ట్వంటీ ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేశారండి వీళ్ళు ఆల్మోస్ట్ ఎక్రాస్ యూనివర్సిటీస్ లో థింక్ అరౌండ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ యూనివర్సిటీస్ తో ఉన్న స్టూడెంట్స్ వరకు చాలా మందికి లోన్స్ ఇచ్చారు అండ్ ఐ థింక్ యాజ్ ఆఫ్ టుడే ఈ వీడియో చేస్తున్నప్పుడు రోజుకి మొత్తం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ అంటే ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ దీని ద్వారా లోన్స్ పొందారు అండ్ ఆల్మోస్ట్ వీళ్ళు ఇప్పటి వరకు ఐదు వేల కోట్ల పైనే లోన్స్ రిలీజ్ చేశారని ఇప్పించారు సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అసలు మీరు బ్యాంకులతో వాటితో మీరు ఏమిట్రా వెళ్ళి మీరు లైన్లో నుంచుమెంట్ సబ్మిట్ చేసే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో వీళ్ళు ప్రాసెస్ అంతా చూసుకుంటారు అదే విధంగా నెక్స్ట్ మీరు ఇక్కడికి వచ్చాక కూడా లోన్ రీపేమెంట్ వాటికి సంబంధించి హెల్ప్ కావాలన్న అంటే ఏ ఏ పద్ధతిలో చేస్తే బాగుంటది ఏంటి ఆటి సంబంధించిన కౌన్సిలింగ్ సెషన్ వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ సెషన్ అలాంటివి కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు దీన్ని ఈ సర్వీస్ ని యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను మీకు చాలా క్విక్ గా జస్ట్ విత్ ఇన్ మీ ఇంట్లో కూర్చొని మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకొని జస్ట్ డాక్యుమెంట్ల ప్రకారం మీరు ఈజీగా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ఐ హోప్ ఇది ఎవరైతే మాస్టర్స్ రావాలనుకుంటారో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఏమన్నా ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించి మొత్తం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని చెక్ చేయండి మీకు కింద అన్ని డీటెయిల్స్ ఇస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సీ యూ అగైన్ బాయ్